ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఎళ్ళస్తాలు డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేసి వడ్డీ లేని రుణం ఇస్తాను బంగారు రుణాలు బాబు నువ్వు ఏంటే కట్టే ముందు ఏం చెప్తా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారికి హామీలు అనేది ఇంట్లో ఉండేది అవన్నీ పూర్తి చేశాడే మనం ఏదో ఒకసారి ఒకసారి మేము గారు చెప్పండి వాయిస్ ఎక్కడతాం గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెదవేగి మండలం విజయరాయ గ్రామంలో
మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోటగిరి శ్రీధర్ గారు బాబుతో గారితో కలిసి మరియు మా నాలుగు మండలాల మండలాధ్యక్షులతో కలిసి ఇక్కడ గడప గడపకి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు 610 అబద్ధాలు ఆడి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఇళ్ళు లేవు బాబు, ఆ రోజు ఇళ్ళు ఇస్తామన్నారు, మా ఇళ్ళు కూడా పడగొట్టించారు, ఇవాళకి ఇల్లు ఇవ్వలేదు, మేము టెండర్లో ఉంటున్నామని చెప్తున్నారు. అట్లానే డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఎన్ని లక్షలు ఉండా కూడా మళ్ళీ వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు, ఆ రోజు మోసపోయామని చెప్తున్నారు. అలానే రైతులు చూస్తే రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకనంటే రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తా అన్నారు ఎల్టీఏని ఎస్ఏఓ అని కాదు. ఆ రోజు కౌలు రైతుల రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు, కానీ అది కూడా జరగలేదు. అలానే డోక్రా మహిళల రుణాలే కాకుండా వాళ్ళందరికీ కూడా బంగారం మీ పెద్ద కొడుకులా మీ ఇంటికి పంపుతామని చెప్పారు ఆ రోజు. ఈ రోజుకి ఎవరికి బంగారం పంపలేదు కదా, బ్యాంకులు వాళ్ళు వేలం వేయటం జరిగింది. అట్లానే నిరుద్యోగ యువతకి బాబు వస్తే జాబ్ అన్నారు, జాబు రాలేదు కదా, ఉన్న జాబులు కూడా పోయినాయి. నిరుద్యోగ భృతిగా 2000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 2000 రూపాయలు కూడా ఎక్కడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలానే కేజీ నుంచి పీజీ దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వమే చదివిస్తుంది అని చెప్పేసి మీరెవరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఒక్కరిని కూడా చదివించినటువంటి పాపాయన పోలేదు. ఈ ఒక్క విజయాలయ గ్రామంలోనే 10th మానేసినటువంటి వాళ్ళు, ఇంటర్తో మానేసినటువంటి వాళ్ళు 600-700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి ఫైనాన్షియల్గా వాళ్ళకి అసిస్టెన్స్ లేక మానేసి ఈరోజు స్టెబిలైజర్ కంపెనీలో పనిచేయటానికి వెళ్తూనే ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి, పేదల కోసం ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఈనాడు ఏం జరుగుతూ ఉంది, కొంతమంది దోపిడీదారులకు మాత్రమే ఈ ప్రభుత్వంలో లాభం పొందుతున్నారు తప్ప పేదవారికి ఎవరికి కూడా న్యాయం జరగటం లేదు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా గగ్గోలు పెట్టి మాకు పెన్షన్స్ రావట్లేదు బాబు, మా రేషన్ కార్డు తీసేశారు. జన్మభూమి కమిటీల సిఫారసు మేరకు తప్ప కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చేటువంటి ఒక లెటర్ని కానీ ఫామ్ ఫార్డ్స్ అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ గ్రామంలోనైనా సరే 200 ఫామ్ ఫార్డ్స్ తోగామని చెప్పేసి డబ్బులు తీసుకుంటే కేవలం ఆ గ్రామంలో 10 కూడా లేవు, వచ్చి వెరిఫై చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఎంక్వైరీ చేసి అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా తీసేయటం మూలంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లన్నీ కూడా ఎండిపోయి ఈనాడు రైతులంతా కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటం జరుగుతూ ఉంది. దీన్ని మరి జిల్లా కలెక్టర్ గారు, ఆయన మరి జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఆయన యొక్క ఆదేశాల మేరకే ఆ ట్రిప్ షీట్లు చూపించి లెటర్లను కడతాకి తీస్తున్నామని చెప్పేసి 200 మిషన్స్ 2 పెట్టి 100లాది డంపర్స్ ద్వారా ఇసుక తరలిస్తూ ఉన్నారు. ఇట్లా జరిగేటట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడప గడప ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ కన్వీనరు కనీసం నెలలో 16 రోజులు చేయాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు. దీనికి నేను ఇప్పుడు అర్థం చేసుకున్న దానికి 3 కారణాలు ఉన్నాయి. 1, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇష్టం వచ్చిన పథకాలు పెట్టి ఏ ఒక్కటి అమలు చేయలేదు, అది ప్రజలకి తెలియజేయడానికి 1. 2, ఈసారి మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ పిచ్చి పిచ్చిగా మేనిఫెస్టోలో ఏదేదో పథకాలు పెట్టి జనాల్ని నమ్మించడానికి సిద్ధం అవ్వకుండా ప్రజల్ని రెడీ చేస్తున్నాము. 3, 2 ఏళ్ల క్రితమే ఈ దేశంలో మొదటిసారిగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కన్వీనర్ని పెట్టి ప్రతి గడప తొక్కి వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళున్న చోటు అవసరాలు తెలుసుకోవడానికి మన ఎమ్మెల్యే కోఆర్డినేటర్గా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా గడప ముందుకి వెళ్ళేటట్టు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలకి వైఎస్ఆర్సీ పార్టీ మీద గొప్ప నమ్మకాన్ని తీసుకొస్తుందని మా అందరి నమ్మకం. ప్రజలు వారి బాధలు చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం కింద తీసుకొని మాకు ముందుకు వస్తున్నారు. మేము వైఎస్ఆర్సీ పార్టీ గెలవగానే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే వారి అవసరాలన్నీ మాకు తెలుసు కాబట్టి, వారి మనోభావాల్లో ఉన్న బాధలు మాకు తెలుసు కాబట్టి అవన్నీ తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటాం.